హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఛానల్ నేటి వార్తల్లోని ముఖ్యాంశాలకు స్వాగతం స్టాక్ మార్కెట్ హుషారు ఇన్వెస్టర్లు పారా హుషారు పెరుగుతున్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య స్వల్పకాలంలో భారీ లాభాలు అత్యాశే దూకుడుగా వెళ్తే నష్టపోయే ప్రమాదం కంపెనీల ఎంపికలో జాగ్రత్త అవసరం మన మార్కెట్లు మరింత బలోపేతం కొత్త చట్టాల వల్ల వాటికి ఆదాయం రాకున్నా బేఫికర్ నిధులిచ్చి ఆదుకుంటాం ఇకపైన కొనసాగిస్తాం రాష్ట్ర వ్యవసాయ శాఖ పనితీరు మారాల్సిందే జిల్లా అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం ఉద్యోగ సంఘాలతో చర్చలు ఆరంభించండి త్రిసభ్య కమిటీకి సీఎం ఆదేశాలు వారం పది రోజుల్లో పూర్తి చేయాలి నెలా కర్నాటికి ఖాళీల వివరాలు ఇవ్వాలి ఆ వెంటనే ఉద్యోగ ప్రకటనలు దండు కౌలుతోంది దేశ రాజధాని వైపు ట్రాక్టర్లు వాణిజ్య రాజధానికి అన్నదాతలు నేడు ముంబైలో భారీ బహిరంగ సభ రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ల పరేడ్లో రైతు శకటాలు మీ మొబైల్లో ఈ ఒటరు గుర్తింపు కార్డు నేటి నుండే డౌన్లోడ్ చేసుకోండి ఇక ప్రైవేటు వైద్య సిబ్బంది వంతు నేటి నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మందికి టీకా యాభై మంది దాటితే వ్యాక్సిన్ కేంద్రం ప్రభుత్వ ప్రైవేట్లో నాలుగు కేంద్రాలు అందుబాటులోకి మూడేళ్లలో రామాలయం పూర్తి ప్రధాన మందిరానికి ఖర్చు రూపాయలు నాలుగు వందల కోట్లు మొత్తం వ్యయం రూపాయలు పదకొండు వందల కోట్లు రాష్ట్రంలో పాలకు కొరత పొరుగు నుంచి రోజు యాభై వేల లీటర్లు కొనుగోలు చేస్తున్న విజయ డైరీ దేశవ్యాప్తంగా ఆరు రోజుల్లో పది లక్షల మందికి టీకాలు భగీరథ బలం స్వచ్ఛ జలం గ్రామాలు పట్టణాల్లో ప్రాథమికంగా నీటి సరఫరా శుద్ధ జలంపై విస్తృతంగా ప్రచారం ఉమ్మడి జిల్లాలో చివరి దశలో పనులు కార్యాలయాల్లో ఉద్యోగులకు భద్రత సౌకర్యాలు స్మితా వాళ్ళకు బాధ్యత సీఎం నాన్న చనిపోవద్దు నాన్న వీడియో కాల్లో కుమారులు వేడుకుంటున్న ఆత్మహత్యకు పాల్పడిన తండ్రి సైబరు గొలుసుకట్టు మోసాలతో రూపాయలు నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల నష్టమే కారణం పురాతన కళకు శిక్షణ మట్టి పాత్రల తయారీకి కుంభార్ సశక్తీకరణ తొలిదశలో ఐదు జిల్లాల్లో తరఫీదు సాగునీటి ప్రాజెక్టులపై డీపీఆర్లు ఇవ్వాలి రెండు రాష్ట్రాలకు గోదావరి బోర్డు లేఖలు కొట్టేసిన బంగారమే పట్టించింది ఒక్కో సెట్లో ఒక్కో జీపీఎస్ ట్రాకర్ తొలగించేందుకు యత్నించి విఫలమైన కేటుగాళ్లు ఇద్దరు తెలుగు చిన్నారులకు ప్రధానమంత్రి పురస్కార్ తెలంగాణ నుంచి మహేష్ చదలవాడ ఏపీ నుంచి అమయ్య లగడు మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారుల జోన్లు తుషార బిందునిగకు విందు సూరత్లో రోడ్డు ప్రమాదం ఇద్దరు దేవాదాయ శాఖ ఉద్యోగుల మృతి మరో ముగ్గురికి గాయాలు రామ మందిర నిర్మాణానికి సిసిఎల్ గ్రూప్ విరాళం రూపాయలు ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు రూపాయలు రెండు పాయింట్ రెండు కోట్లు ప్రకటించిన ఎంపీ సుజనా చౌదరి పాస్పోర్టుతో ధరనులో ఆస్తుల నమోదుకు అవకాశం సీఎం కేసీఆర్కు తెరాస ప్రవాసవిభాగం కృతజ్ఞతలు టిఎస్ఐసెట్ ద్రువపద పరిశీలనకు మూడు వేల ఐదు వందల తొంభై ఏడు మంది హాజరు రష్యా దమననీతి సరికాదు ఖండించిన అమెరికా ఇది మా అంతర్గత వ్యవహారం రష్యా సిపిజిటి రెండు వేల ఇరవై ద్రువపత్రాల పరిశీలన గడువు పెంపు బాలికా వికాసమే పథం బీమాతోనే రైతుకు భరోసా పారదర్శకత వ్యూహం ప్యూజ్యం కేంద్ర పథకంపై రాష్ట్రాల అనాసక్తి నిధులు కేటాయించాలి సహకరించని కంపెనీలు దేశవ్యాప్తంగా పెన్నిధులు ఎన్నో ప్రణాళికలతో ముందుకు నేడు జాతీయ పర్యాటక దినం విదేశీ పెట్టుబడులు డొల్లతనాన్ని కళ్ళక్కట్టిన కోవిడ్ ప్రజారోగ్యంపై కొరబడిన చిత్తశుద్ధి క్రీడారంగ వార్తలు చాంపియన్లో ఓపెనింగ్ చేస్తా సుందర్ యువ హవా ఒత్తిడికి గురయ్య బౌన్సర్లంటే భయం గిల్ యువ హవా గురయ్య నటరాజన్ ఘనతంతా కుర్రాళ్ళదే ద్రావిడ్ ఒక్క స్టంపే పెట్టి రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్గా గా మెల్బోర్న్ సెంచరీ ప్రత్యేకం అంతకంటే గొప్పే ఉంటుంది భారత్పై అతను లేకుంటే ఎలా పాక్ జట్లో ఆరు కొత్త ముఖాలు రూట్ భారీ శతకం విజృంభించిన ఎంబుల్దెనియా ఇంగ్లాండ్ త్రీ థర్టీ నైన్ బై నైన్ వన్ డే సిరీస్ అఫ్ఘాన్ వర్షం టెస్టుల్లో ఇక అవకాశమే లేదు వసుంధర పేజీలో పదివేల మంది పట్టుదల జీన్స్ దుర్గమైంది కొండ స్వర్గాన్ని సృష్టించారు ఆమె కవిత అక్కడ మారుమోగింది సీసాలపై ప్రపంచ వింతలు బిజినెస్ వార్తలు నలభై ఎనిమిదేళ్ల మూల రద్దీతే దిద్దుబాటు ఊగిసలాటకు అవకాశం ఫెడ్ సమావేశం డెరివేటివ్ల గడువు నేపథ్యం సిమెంట్ షేర్లకు సానుకూలతలు మంగళవారం మార్కెట్లకు సెలవు విశ్లేషకుల అంచనాలు బొమ్మల తయారీలో భారీ అవకాశాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో ప్రత్యేక విధానం బీమా ప్రీమియం ఖాతాదారే చెల్లించాలి వాహన ధరలో చేర్చొద్దు ఐఆర్డీఏఐ ప్యానెల్ ప్రతిపాదన కొత్త విభాగంగా పెట్రోల్ రసాయనాల వ్యాపారం ఆర్ఐఎల్ సోయాబీన్ కిందకే స్థూల నిరోధక ఆస్తులు ఇరవై శాతానికి చేరొచ్చు ఎస్ బ్యాంక్ ఎన్డీసీఈఓ ప్రశాంత్ కుమార్ మరో ఒలింపిక్ పథక విజేత బాలుడు విన్యాసాలపై కేటీఆర్ అభురం రాష్ట్రంలో పాలకు కొరత ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్న తెలంగాణ పొరుగు నుంచి రోజు యాభై లీటర్లు కొనుగోలు చేస్తున్న విజయ డైరీ ఇతర పాల ఉత్పత్తి సంస్థల అధిదారి రానున్న వేసవ దృష్ట పాలపొడి సేకరణ గిరాకీ పెరగడంతో పాడిదరలకు రెక్కలు ఆర్థిక చేవితకే గేదెల పంపిణీ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రులు కొప్పుల ఈశ్వర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గిరిజన గురుకుల సొసైటీకి న్యాయ కళాశాల రసాయన శాస్త్రంలో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు సైతం మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి ఒక డిగ్రీ కళాశాలకి పరిమితమైన బీసీ సొసైటీ వేల సంఖ్యలో విద్యార్థినుల పోటీ తెరాస భాజపా నాయకుల బాహాబాహి కరీంనగర్లో ఉద్రిక్తత చూస్తే పిజ్జా ప్యాక్ విప్పితే మెదకొలైన్ బర్గర్ శాండ్విచ్ రూపాల్లో మదక ద్రవ్యాల సరఫరా కొరియర్ పార్సులలో ఆస్ట్రేలియాలకు తరలించే పన్నాగం అర్హులైన పట్టవదులను ఓటర్లుగా నమోదు చేయించండి ఉత్తమ్ కుమార్ రెడ్డి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి బట్టి విక్రమార్క సాగునీరు పేరుతో కేసీఆర్ దోపిడీ పొన్నల లక్ష్మయ్య బాబ్లీపై తెలంగాణ సీఎం స్పందించడం మహా రాష్ట్ర మాజీ సీఎం అశోక్ విమర్శ టీకా వేయించుకున్న ఐదు రోజులకు అంగన్వాడీ టీచర్ మృతి పంతొమ్మిదిన వ్యాక్సిన్ ఇరవై మూడున ఛాతిలో నొప్పి రాష్ట్రంలో రెండో ఘటన కొత్తగా నూట తొంభై ఏడు మందికి కోవిడ్ మరొకరి మృతి సాగునీరు పేరుతో కేసీఆర్ దోపిడీ ఏపీలో కొత్తగా నూట యాభై కరోనా కేసులు ఎస్వీబీసీకి ఎస్బీఐ రూపాయలు ఇరవై ఏడు లక్షల స్పాన్సర్షిప్ వీప్పై పల్లెం విషయానికి పడైన కళ్యం ఎస్ఎస్సి పోటీ పరీక్షలకు టీషార్ట్ ఆన్లైన్ బోధన ఈ నెల జనవరి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పన్నెండు వరకు టీషార్ట్ ఛానల్లో ఎస్ఎస్సి పోటీ పరీక్షలకు కోచింగ్ సొత్తు స్వాధీనం సగమే చోరీ నేరాల్లో పోలీసులు పట్టుకునేది యాభై నాలుగు శాతమే పోయింది రూపాయలు డొంభై మూడు కోట్లు దొరికింది రూపాయలు యాభై కోట్లు రెవెన్యూ శాఖలోనే మాకు కొలువులు ఇవ్వండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వీఆర్ఓల సంఘం కాటేసిన కన్రెప్ప కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారం గజ్వెల్ వైటిపిఎస్ పనుల ముమ్మరం రెండు వేల ఇరవై రెండు తొలి యూనిట్ ప్రారంభించిన కసరత్తు త్వరలోనే రైలు మార్గ నిర్మాణానికి టెండర్లు పూర్తి పనుల వేగవంతానికి రెండు నాలుగు యాభై మంది ఇంజనీర్ల నియామకం మహిళా మావోయిస్టు అంగబాటు మల్కన్గిరి కర్షక కుటుంబాలకు కాస్త అండ చేదోడుగా నిలుస్తున్న రైతు బీమా పథకం గత రెండున్నరేళ్లలో నలభై మూడు వేల రెండున్నర తొంభై మూడు మంది రైతుల కన్నుమూత ఆయా కుటుంబాలకు రెండు వేల ఒక వంద నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్ల పరిహారం పంపిణీ గతంలో కంటే ఎక్కువ పీఆర్సీ ప్రకటించాలి చిన్నారెడ్డి అంతర్వేది నూతన రతం రెండో విడత ట్రయల్ హైడ్రాలిక్ బ్రేకులు జాకీ పనితీరు పరిశీలన కోదలదారి విత్తల వారి విత్తన కొరత రైతాన్న కలత సోయా విత్తనాలు పంటలు దుస్తి దుస్థితి ఇక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కంపెనీల దిక్కు మూగజీవి ప్రాణరక్షణ మూడేళ్లలో రామాలయం పూర్తి ఆరు రోజుల్లో పది లక్షల మంది టీకాలు ఉగ్రవాదుల చేతుల్లో కొత్త మెసేజింగ్ యాప్లు తూర్పు లద్దాఖ్లో చైనా వంచనా హామీని గాలికొదిలేస్తూ అదనపు మోహరింపులు క్షేత్ర పరిశీలనలో వెల్లడి ధీటుగా చర్యలు చేపడుతున్న భారత్ సరిహద్దు వివాద పరికరానికి భారత్ చైనా చర్చలు సిబిఎస్ఈ యూనివర్సిటీ టాపర్లకు గణతంత్ర కవాతు వీక్షణ అవకాశం బోడోలాండ్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి ప్రధాని ఓలీ ప్రాథమిక సభ్యత్వం రద్దు నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ప్రకటన మానవ ప్రమేయం లేకుండా సిబిఎస్ఈ గుర్తింపు జారీ జాతీయ బాలికల దిన సందర్భంగా భారత పుత్రికలకు శాల్యూట్ వారి సాధికారతకు కేంద్రం కృషి చేస్తుంది ప్రధాని మోదీ టీకా పంపిణీలో భాగస్వాములు కండి ఎన్సీసీ క్యాడెట్లు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రధాని సూచన నేడు జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం వేడుకకు ఆటంకం కలిగించకూడదు రైతులకు పోలీసుల సూచన మోదీజీ జీడీపీ అదిరిందిగా గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరల పెంపుపై రాహుల్ వ్యంగ్యాస్త్రం ఆరు పాయింట్ ఐదు ఏళ్లలో రూపాయలు ఇరవై లక్షల కోట్ల ఎక్సైజ్ సుంకం ప్రజల మన్ కీ బాత్ వినందుకు వచ్చా దుస్తుల మీద నుంచి తాకితే లైంగిక వేధింపులు కాదు నేరుగా సృష్టిస్తేనే అలా పరిగణించాలని పోకుచటం చెబుతోంది బాంబే హైకోర్టు స్పష్టీకరణ రిపబ్లిక్ డే పరేడ్లో నాగ్ హెలీనా ప్రదర్శనకు నాయకత్వం వహించనున్న డిఆర్డిఎల్ యువ శాస్త్రవేత్త ఏపీ పంచాయతీ ఎన్నికల కేసు మరో ధర్మస్థానానికి బదిలీ నేడు సంజయ్ కిషన్ కౌల్ బెంచ్ ముందు విచారణ భారత్లో వ్యాక్సిన్ తయారీ గర్వకారణం గవర్నర్ గుజరాత్ స్థానిక సంస్థలకు ఫిబ్రవరిలో ఎన్నికలు వదిలేస్తే చెత్తగా ఆలోచిస్తే కొత్తగా దక్షిణాదిలో సుప్రీం ధర్మాసనం అవసరం ఏర్పాటు కోరుతూ ఇక్కడి రాష్ట్రాల శాసనసభలో మండళ్లు తీర్మానించాలి దక్షిణ భారత బహార్ కౌన్సిల్ చైర్మన్లు తమిళంలో మాట్లాడి మోసగించాలనుకుంటున్నారు భాజపా నేతలపై రాహుల్ విమర్శలు వేడి పెరుగుతోంది రాష్ట్రంలో శీతాకాలంలోనే వేడి పెరుగుతోంది రూబీ గోల్డ్ స్కామ్ నిందుల అరెస్టు కిలో కొద్ది బంగారం సేకరించి అదృశ్యం ఏడాదిగా సంగారెడ్డి జిల్లాలో మకాం అదుపులో తీసుకున్న తమిళనాడు పోలీసులు జ్ఞాననేత్రం కరోనా రీఇన్ఫెక్షన్ ఎదుర్కొనేలా రోగనిరోధక వ్యవస్థల మార్పులు కోవిడ్ను రెండు రోజులు అడ్డుకునే నాసల స్ప్రే తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లల్ని గుర్తించండి కేంద్రం గణతంత్ర దినోత్సవంలో సంది భాష శకటం తేజస్పై ప్రపంచ దేశాల ఆసక్తి చైనా జేఎఫ్ సెవెంటీన్ కన్నా మన యుద్ధ విమానం బేష్ రెండేళ్లలో మనకు విదేశీ ఆర్డర్ రావచ్చు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి భారత వైమానిక దళానికి సరఫరా హెచ్ఏఎల్ చైర్మన్ మాధవన్ వెల్లడి శానిటైజర్లతో చిన్నారులో నేత్ర సమస్యలు లాక్డౌన్కు కు వ్యతిరేకంగా నెదర్లాండ్స్ లో ఘర్షణలు లాలు త్వరగా కోలుకోవాలి నితీష్ జింబాంబేలో మరో మంత్రి కరోనాతో కనుమూతా మొత్తం నలుగురు అమరాతలు బలి తొంభై రెండులో ఓ చరిత్ర తప్పిదాన్ని సవరించాం బాబిర్ మసీద్ కూల్చివేతపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ శ్రీరామ్ అంటే ఎందుకంత ఆగ్రహం మమతా బెనర్జీపై విరుచుకుపడిన భాజపా మా ఛానల్పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది రిపబ్లిక్ టీవీ ప్రకటన టర్కీ ఓడపై సముద్రపు దొంగల దాడి పదిహేను మంది నావికుల అపహరణ ఒకరి మృతి పాక్ కాల్పుల్లో గాయపడ్డ సైనికుడి మృతి గజరాజు మృతి బోర్న విలపించిన గున్నయ్యనుగు పది మంది భార్యలు కోట్ల ఆస్తి దారుణ హత్య ఉత్తరప్రదేశ్ కేరళ తీరంలో తగ్గిన అలివు రిడ్లీ తాబేలు గూళ్ళు బ్రిటన్తో ప్రత్యేక బంధాన్ని పటిష్టం చేసుకుంటాం బోరిస్ తో బైడెన్ సినిమా వార్తలు శృతి నోట ప్రేమ మాట మళ్లీ జయబెరి మోగిస్తున్న రాజకీయాలకి గుడ్ బై మురళీమోహన్ ఇన్ టు ది డార్క్నెస్ కు గోల్డెన్ పికాక్ అవార్డు దావూద్ ఇబ్రాహీం జీవితకథతో రామ్ గోపాల్ వర్మ చిత్రం చదువు పేజీలో వినిపించినా కనిపించినా ఇది వ్యూహం ఫోన్ వీడియో ఇంటర్వ్యూలో మెలకువలు విజ్ఞానానికి చుక్కాని కాని కెరియర్ ఉన్నతికి ఆరు జీవన నైపుణ్యాలు విజ్ఞత ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త సమాచారం ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్